దారి తప్పినా గొర్రెను నేను త్రోవ తెలియక తిరుగుచున్నాను కరుణించి మా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను కరుణించి మా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి తన కృపా పరిచర్యలో గొప్ప సహాయ సహకారాలు అందించి దేవుని బలమైన మాటలు వినుచున్న మీకు చెబుతున్న నాకు కూడా తెలియచేసి ఆయన నామానికే ఆయన మహిమ తెచ్చుకునేలాగున మనము ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పాఠ్య భాగంగా నేను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుగా పడెను. వాడు సమాధులలో వాసము చేసడివాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్ళను తుత్తునీయులుగా చేసిన గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధమైన మహాపరిశుద్ధమైన మీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో నా ప్రభువ తండ్రి, ఈ మాటలు నానా వినుచున్న అనేక మంది జీవితాల్లో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగేటట్టు సహాయం చేయండి. చెబుతున్న నాకు, నా పరిచర్యలో, నా వ్యక్తిగత జీవితంలో, అలాగనే కుటుంబంలో, సంఘంలో కూడా మీరు అద్భుతాలు ఆశ్చర్యకారులు జరిగించి మీ నామానికి మీరు మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, మీ ఆత్మ జ్ఞానాన్ని మాతో ఉంచండి. మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ పాఠ్య భాగంలో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మహా అద్భుతాన్ని ఒక వ్యక్తి జీవితంలో చేయటం మనం చూస్తూ ఉంటుంటాం. ఈయన వ్యక్తిగత జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే ఈయనకు ఈయన బాగుపడలేదు, ఈయనని ఎవరూ కూడా బాగు చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సందర్భాల్లో ఇది మనం చెప్పుకుంటున్నటువంటి సందర్భాల్లో ఇది 3వ సందర్భం. ఇతనిని ఎవ్వరూ బాగు చేయలేదు, చేయలేకపోయారు. అంటే బైబిల్లో చెప్పబడి ఉంటుంది ఏంటంటే ఎవడును వానిని సాధుపరచలేకపోయెను.
ఈ కరోనా వ్యాధి గురించి అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు. వీళ్ళు చెప్పే కొద్దీ మరి కొంచెం రోగులు ఎక్కువైపోతున్నారు. ఎందుకు అడ్వర్టైజ్? దేవుడి కోసం ఎవరు అడ్వర్టైజ్ చేయరు, సువార్త కోసం అడ్వర్టైజ్ చేయరు, జీవం గల దేవుని కోసం ఎవరు అడ్వర్టైజ్ చేయరు. కానీ ఈ కరోనా వ్యాధుల గురించి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ప్రజలకు ఇప్పటికే జ్ఞానం వచ్చింది, అయినా వారిలో భయం కూడా పోతుంది. చాలా చక్కగానే ఉంటున్నారు, కానీ మనలాంటి ఇదిగో చక్కని వాక్య పరిచయం చేసుకోవడానికి ఆటంకంగా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తూ ఉంటుంటాయి. వ్యాధి గురించి అడ్వర్టైజ్మెంట్ ఏంటండి? ఎవడైనా నవ్వగలడు? ఇగోండి, ఈయన జీవితంలో ఇప్పుడు మనం చదువుకున్న వ్యక్తి జీవితంలో వాడుకు వాడు బాగుపడలేకపోయాడు, వాడిని ఎవరూ బాగుపరచలేకపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే వాడు బాగుపడ్డాడు, ఇది గొప్ప సంగతి. వాడి జీవితం సంకెళ్ళు, సమాధులు, అలాగే ఎవరూ కూడా సాగు చేయలేకపోవడం, వాడికి వాడు సాగు పడకపోవడం. అంటే జీవితంలో వీడికి సమాధానం అనేదే లేదు, జీవితంలో వీడికి సంతోషమే లేదు, జీవితంలో వీడికి సొంత ఇంటి వారితో సహవాస సంబంధాలు లేవు. ఇది ఒక విచిత్రమైనటువంటి మరి అనుభూతి, చాలా విచిత్రమైన అనుభూతి. నాకు అడిగితే గనుక ఈయన వ్యక్తిగత జీవితంలో చాలా అవసరాలు కలిగి ఉన్నాడు. ఈ అవసరాలు నేను చెప్తున్నాను కదా, మనము ఎవరి వైపు చూచినా ఈ అవసరత తీర్చబడదు. నేను చాలామందికి నేను అదే చెప్తుంటానండి. ప్రియులారా గమనించండి, దేవుడు ఒక మహా అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాన్ని జరిగించాలి మన జీవితంలో అంటే ముందు మనం ఏంటంటే మనము మన చూపు మన నమ్మకము ఇతరుల మీద లేక ఇతర మనుష్యుల మీద వైపు ఉండకూడదు, వారి వైపు చూడకూడదు, వారి మీద ఆధారపడకూడదు. ఇది ఇంపార్టెంట్. అలాగెప్పుడైతే మనం చేస్తున్నామో మన వ్యక్తిగత జీవితంలో మనము దేవుని చేత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయించుకున్న మనమే దేవుణ్ణి అడ్డుకుంటున్నాం. ఒక మనిషి వైపు, ఒక వ్యవస్థ వైపు, ఒక వ్యక్తి వైపు మనము మన కళ్ళు చూచినప్పుడు, ఈ మధ్యన నాకు హైదరాబాద్ నుంచి ఒక పెద్ద సంస్థ వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాము మేము, కొన్ని వేల మంది అనాథల్ని పెంచుతాము, మీ దర్శనానికి కావలసిన సహాయం మేము చేస్తాము రండి అని చెప్పేసి పిలిచారు. పిలిస్తే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత వాళ్ళ వ్యవహారం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఆత్మీయంగానే లేరు, దేవుని నమ్ముకోలేదు, ఏదో ప్రైవేట్ సంస్థ అంతే తప్పించి కానీ తీరమూసి ఆరా తీస్తే గనక అందులో చాలా దగా ఉంది, మోసం ఉంది అని నేను గ్రహించి వాళ్ళు నాకు సుమారు ఒక 10 సార్లు ఫోన్ చేశారు. కానీ నేను వారికి రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మనము ఒక మనుషుల వైపు, ఒక వ్యవస్థ వైపు మనము చూసిన ప్రతిసారి కూడా మనకు దేవుడు దూరం అవుతూ వస్తూ ఉన్నాడు. కానీ మనం దేవుని వైపు చూచే కొద్దీ దేవుడు ఆసన్నమవుతూ ఉంటాడు. చూడండి, మీరు ఎవరినైనా పద్దాక లేక ప్రతిసారి చూస్తూ ఉండండి, వాళ్ళు మీకు దగ్గర అవుతారు కదా. ఇవన్నీ మనం నేర్పక్కర్లే. ప్రతి ఒక్కరిని మనం దగ్గరగా చూసినప్పుడు, రోజు చూసినప్పుడు, రోజు వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషణ చేసేటప్పుడు, వారితో వారు దగ్గర అవుతుంటారు, సర్వసాధారణంగా దగ్గర అవుతుంటారు. అలాగే నువ్వు రోజు దేవుడి వైపు చూస్తే, నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉంటుంటే నీకు దేవుడు ఎందుకు దగ్గర అవడు చెప్పండి? ఎక్కడో
ఇప్పుడు మనం ఇక్కడ నేను శ్రీకాకుళంలో ఉన్నాను, వైజాగ్ వైపు, అలాగే రాజమండ్రి, అలాగే ఏలూరు, అలాగే విజయవాడ, అలాగే అక్కడ కర్నూలు, అక్కడ ప్రకాశం, అక్కడ చిత్తూరు, అనంతపురం, తర్వాత ఇటువైపు ఇలాగన మరి వెళ్తే గనక తెలంగాణ వైపు నల్గొండ, అలాగనే కరీంనగరు, అలాగే నిజామాబాదు, ఆదిలాబాదు, హైదరాబాదు, ఇలాగ ఇవన్నీ నేను చూస్తూ ఉంటుంటే, లేక దేశాలు విదేశాలు అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఇలాగ దేశాల వైపు చూసుకుంటూ ఉంటూ మనుషుల వైపు చూసుకుంటూ ఉంటూ ఉంటే మన జీవితంలో ఏం అద్భుతాలు జరుగుతాయని, మన జీవితంలో ఏం అద్భుతాలు జరుగుతాయని, నువ్వు నీ సృష్టికర్త అయిన దేవుని వైపు చూడడం అనేసి, ఇదిగో నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, భూమి ఆకాశములను సృజించిన దేవుని వలనే కదా నాకు కలుగుతుంది, ఆయనే నా సహాయకుడు అని కీర్తనాకారుడు ఎలాగైతే ప్రభును కీర్తిస్తూ వస్తూ ఉన్నాడో, చూడు నువ్వు విశ్వాసంతో నాలుగు దేశాలు చూడు, నాలుగు మూలలు చూడు, మంచిదే, కానీ దేవుడు చెప్పినప్పుడు చూస్తేనే నీకు వర్కౌట్ అవుతుంది. నువ్వు దేవుడితో సహవాసం చేసినప్పుడు, నీ చూపు దేవుడి వైపు ఉండేటప్పుడు, అబ్రహామును దేవుడు చూడమన్నాడు కాబట్టి చూచాడు, అబ్రహామేమో లోతును చూడమన్నాడు, ఏమయ్యాడు, లోతును చూడ, లోతు నీకు కావలసిందంతా చూడు అని అన్నాడు, నీకు ఏది కావలసిందో అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ఏమైంది, ఒక మనిషికి అవకాశం ఇచ్చి పంపిస్తే ఆ పట్టణంలో, ఆ దేశంలో అగ్నిగంధకాలు పడ్డాయి, పడి దహించి వేశాడు. అప్పుడు మళ్ళా ఇదిగో నేనే పంపించేశాను లోతుని, తన భార్య బిడ్డలు అక్కడ దేవుని ఉగ్రతకు కాలిపోయి బూడిదైపోతారేమో అని చెప్పేసి మళ్ళా ప్రార్థన విజ్ఞాపన చేస్తేనే గనుక, అబ్రహాము గారు దేవుడిని అడిగితేనే వాళ్ళకి రక్షణ వచ్చింది. ఓ 100 మంది, 50 మంది, 20 మంది, 10 మంది ఇలా లెక్క వేశాడు దేవుడితో. ఎందుకు అంతెందుకు, ఒక్కడున్నా సరే, ఒక్కరున్నా 10 మంది ఉన్నా, నువ్వు కోరుకునే వాళ్ళు ఎక్కడ ఒక్కరు 10 మంది ఉన్నా, వారి నీతిని బట్టి నేను ఆ పట్టణాన్ని కాల్చకుండా ఉంటానని చెప్పాడు దేవుడు. ఆఖరికి ఎలాగో ఒకలాగా లోతు కుటుంబం అనేది బయటకు వస్తుంది, లోతు కుటుంబం బయటకు వస్తుంది, కానీ భార్య అవిధేయత వల్ల ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది. నేను చెప్తున్నానండి, ఈ రోజున ఒక మనిషి అంటే అబ్రహాము లోతును నీకు కావాల్సింది కోరుకొని ఇస్తాను అనేటప్పుడు, అది ఎప్పటికైనా ఆ దేశంలో క్షేమం ఉండకపోవచ్చేమో, కానీ అదే దేవుడు అబ్రహాముని నేను చూపించి దేశానికి వెళ్ళయ్యా అని అంటే, అబ్రహాము ఎంత చక్కని ఆశీర్వాదాన్ని కలిగి దీవించబడ్డాడు. వాస్తవానికి చెప్పాలంటే అబ్రహాం గారు తప్పిదాలు చేసినప్పటికీ దేవుని మాట ప్రకారం కొన్ని సందర్భాల్లో ఆయన నిలబడలేకపోయినప్పటికీ కూడా దేవుడు తన్ని సరిచేసి ఆ దేశంలో స్థిరపరిచే విధానాన్ని దేవుడు తన పట్ల కనపరిచాడు. మరి లోతుల్లో ఏమి నీతి ఉందని చెప్పేసి లోతును కాపాడాడు దేవుడు, ఈ అబ్రహాం గారి ప్రార్థనా విజ్ఞాపన వలనే కదా. హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, దొడ్డ దేవుడు, గొప్ప కార్యాలు, దొడ్డ కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. అందుకోసమే ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు అని చెప్పేసేసి మనకి బైబిల్లో రాయబడి ఉంది. అలాగే మనం పాటలు పాడుతున్నాం, ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాం, ఆయన ఆశ్చర్య కార్యాలు అనుభవిస్తున్నాం. ప్రిలారా, మన వ్యక్తిగత జీవితంలో మనకింకా గొప్ప ఆశ్చర్య కార్యము లేక అద్భుత కార్యము జరగటం లేదు అంటే గనుక, నేను చెప్తున్నానండి, ఈ రోజున ఆ రోజు 38 సంవత్సరాల నుండి బెతస్దా అనే కోనేటి మీ గట్టు మీద కూర్చుని ఉన్నటువంటి పక్షవాయువు రోగి లేక నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రోగి తన జీవితంలో కల్లారు అద్భుతాలు చూస్తున్నటువంటి ఆ మనిషి, తాను ప్రయత్నం చేసినప్పటికీ స్వస్థత పొందుకోలేకపోతున్నాడు, అనేక మంది తన కళ్ళ ముందే అనేక రీతిలుగా స్వస్థత పొందేసుకుంటున్నారు,
కానీ 38 సంవత్సరాల నుంచి ఆయన ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగి తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయనను స్వస్థపడగోరుచున్నావా అని అడిగి ఇంకేదో చెప్పబోతుంటే దాన్ని ఆయన వినకున్న నీ పోరపెత్తుకుని నీవు లేచి నడు అని తన మాట ఇవ్వగానే ఆ మాట మీద నిలబడి నడవగలిగాడు ఈ 38 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి ఆ రోగి దేవుని నోటి మాట ద్వారా ఒకేసారి గొప్ప స్వస్థత ఒక గొప్ప అద్భుతం 38 సంవత్సరాల అవసరత తీర్చబడిందంటే అది ఎంతో ఆశీర్వాదకరం 38 సంవత్సరాలు నడవడం కొరకు ఆయన వేచి చూశాడు కానీ ఆయన వేచి చూడడమే ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు ఆ కోనేటి మండపాన్ని విడిచిపెట్టి రాలేదు ఆ నీటి దగ్గరికి వెళ్ళడం మానలేదు దేవదూతలు చూడడం మానలేదు దేవదూతలు నీటిని ఊదటం చూడటం మానలేదు తన ప్రయత్నం ఎన్నో రకాల ప్రయత్నాలు తను చేస్తూ వస్తూ ఉన్నాడే తప్ప ఆ కోనేటి గట్టును విడిచిపెట్టి అయ్యో ఈ సంవత్సరం నేను బాగుపడలేకపోయినే అయ్యో ఈ సంవత్సరం నేను బాగుపడలేకపోయినే అయ్యో ఈ సంవత్సరం కూడా నేను బాగుపడలేకపోయినే అనేటువంటి ఆలోచన తనలో లేకున్నా ఆయన పట్టు వదలక ఆ బెతస్త కోనేటి మండపం మీద ఉండడం చాలా మంచిదైంది సుమా ఎందుకంటే మన విశ్వాసాన్ని ఎరిగిన దేవుడు మన అవసరాన్ని కూడా ఎరిగే దేవుడై ఉన్నాడు మన నమ్మకం ఆయన మీద పెట్టుకొని జీవిస్తున్నాం ఈ సంగతి దేవునికి తెలుసు మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే ఆయన యందు కేవలం నమ్మకం పెట్టుకొని ఆయన నామంలో ప్రార్థన చేసి ఎదురు చూడటమే ఒక్కటే చేయాలి తప్ప మనము ఇంకొక పని చేయాల్సిన పని లేదు అటు పరిగెత్తాల్సిన పని లేదు ఇటు పరిగెత్తాల్సిన పని లేదు అవసరమైతే ఆయనే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నీకు కావలసినదంతా నీ చేతిలో పెట్టి వెళ్తాడు ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నాడు కానీ విశ్వాసం ఉంటే గనక ఆ విశ్వాసం నిర్జీవమైనదిగా ఉండుకున్నా ఆ విశ్వాసం వల్ల నువ్వు చేయగలిగింది చేయి ఆయన ఉదాహరణకి దేవదూతలు ఎప్పుడు వస్తాయని చూచేవాడు దిగేవాడు సరే ఈ టైం కల్లా వస్తాయనుకుంటా ఆ టైం ఈరోజు 2 గంటలకు వచ్చిందా అయితే మధ్యాహ్నం 2 గంటలకంటే నేను 1 గంటకే వెళ్ళిపోవాలి అక్కడికి అని చెప్పేసేసి పాపం ఈ కుంటివాడు ఈ నడవలేని వాడు ఎన్ని రకాల బాధలు పడ్డాడు ఆ మండపం మీద ఎన్ని రకాల వ్యవస్థలు పడ్డాడు ఆఫ్కోర్స్ ఆయన మూర్ఖత్వం అవ్వచ్చు లేక ఆయనకు చేతకాని పని కాకపోవచ్చు కానీ ఆయన వెళ్ళి ఆయన తన పనులు తాను చేసుకొచ్చాడు హల్లెలూయా హలో హాయ్ నువ్వు జోగివా ఇశాంతివా కెమెరా ఇది లైవ్ ప్రోగ్రామ్ హల్లెలూయా చిన్న బాబడి మా పక్కింటి అమ్మాయి అయితే ప్రియులారా మనము ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే మన వ్యక్తిగత జీవితంలో మన వల్ల కాలేనిది ఇతరులు మన జీవితంలో చేయలేనిది అంటే మనం ఆశించేది మనము ఊహించేది మనము దేవుని అడిగేది సంవత్సరాలుగా మన జీవితంలో నెరవేర్చబడకపోతే గనుక ఏ వ్యక్తి ఏ వ్యవస్థ మనకు సహాయం చేయలేకపోయినా సరే మనము మన సామర్థ్యం కంటే ఎక్కువగా మనం ఎంతో కష్టపడి పనిచేసి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ కార్యము మన జీవితంలో నెరవేరటం లేదు అంటే నీవు నేను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆ పని నీవు దేవుడు చేయడానికి విడిచిపెట్టాలి దేవుడు చేయడానికి విడిచిపెట్టాలి ఎందుకంటే ఆ పని నువ్వు చేస్తే ఆ ఘనత నీకొస్తుంది ఆ మహిమ నీకొస్తుంది మనకి వ్యక్తిగతంగా దేవునికి రావలసిన మహిమను ఘనతను మనము దొంగిలించకూడదు ఒకటి మనము తీసుకోకూడదు ఆ మహిమను ఆ ఘనతను
ఆ దేవునికే విడిచిపెట్టాలి, ఆ దేవునికే ఆపాదించాలి. ఎందుకంటే మహిమ స్వరూపుడు ఆయన, మహిమకు అర్హుడు, పూజ్యార్హుడు, మహిమ కలిగిన తండ్రి. హీ ఈస్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, హీ హిమ్సెల్ఫ్ ఈస్ ద గ్లోరీ. ఏమండి ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకోకున్నా మనమేదో పెద్దగా సాధించేస్తున్నామని లేక నావలన అయిపోతుందనో మనం అనుకోకూడదు. ఈరోజు నా మిలియనీర్స్ కోటీశ్వర్లు అనబడేవారు, డబ్బు బాగా సంపాదించుకున్నవారు కేవలం ఐసీలో ఉండి ఆమాత్రం ఊపిరి కొరకు ఆక్సిజన్ కొరకు లక్షలు కోట్లు ఖర్చు పెడుతూ జీవాన్ని పొందలేకపోతున్నారు. కానీ నీకు నాకు ఉచితంగా దేవుడు ఈ స్వేచ్ఛ, ఈ చక్కని ఆక్సిజన్ మనకిచ్చి, జీవవాయువునిచ్చి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. వారికి కూడా ఇస్తాడు దేవుడు. డబ్బు పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కోవలసినంత అవసరం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు చేయాల్సిందంతా కూడా దేవుని మీద నమ్మకం, విశ్వాసం పెట్టుకోవాలి. అప్పుడే ఏదైనా మన జీవితంలో జరుగుతుంది అని నేను చెప్తున్నాను. ప్రియులారా, దేవుని యందు నమ్మకం లేకున్నా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆశించొద్దు. తర్వాత దేవుడు అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని చేసే దేవుడు అయినాడు. ఆయన హెబ్రీ పత్రలో చక్కని మాట ఉంటుంది, దేవుడు ఉన్నాడని నమ్మినవాడు దేవుడు ఏదైనా ఇవ్వగలడు అన్న విశ్వాసంతో, అడిగినది ఇవ్వగలడు అన్న నమ్మకంతో ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా. మన నమ్మకానికి ప్రతిఫలం, మన నమ్మకానికి ప్రతిరూపం దేవుని ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం. హల్లెలూయా. మన జీవితాల్లో అవి చేస్తాడు దేవుడు. విశ్వాసం లేకున్నా దేవుని సంతోషపెట్ట అసాధ్యం. దేవుని ఆరాధన చేయడానికి వచ్చేవాడు, దేవుని చూడడానికి వచ్చేవాడు, దేవుని దగ్గరకు వచ్చేవాడు నమ్మకముతో ఆయన కార్యము చేయగలడు, విశ్వాసానికి ప్రతిఫలము, నమ్మకానికి ప్రతిఫలము ఇవ్వగలడు అనేటటువంటి నమ్మకంతో రావాలి తప్పించి. కానీ లేకపోతే ఆ కార్యం జరగదు. నీవు, నేను మన జీవితంలో మన ఊహకు, మన ప్రయత్నానికి, మన ఆలోచనకు మించిన అద్భుత శక్తి కలిగిన మహాత్యము లేక మహా అద్భుతము, ఆశ్చర్యకార్యము జరగాలి అంటే అది దేవుడికి విడిచిపెట్టి నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థించి నువ్వు నమ్మకంతో కొనసాగితే ఆశ్చర్యకార్యం నీకు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఇంకా సరిచేసుకోవాల్సిన ఏవైనా లక్షణాలుంటే, గుణగణాలుంటే, లేకపోతే వ్యక్తిత్వాలుంటే ఆయన సరిచేసి పెడతాడు. దాంట్లో తప్పేం లేదు. మానవులు మనం మట్టి శరీరంతో ఉన్నాం, మనము మహిమా శరీరంతో లేము. మనము బలహీనమైన శరీరం కలిగి ఉన్నాం, అలాగే కోరికలు కలిగిన ప్రాణంతో ఉన్నాం. మనిషి తప్పిదాలు చేసే అలవాట్లు కలవాడు. మనిషి ఏదో ఒక రకమైనటువంటి బలహీనతకు లోను అయ్యేవాడే. దేవుని దృష్టిలో అది కూడా ఉండకూడదు అంటే దేవుడే దాన్ని అధిగమించే శక్తిని, ఆత్మ అభిషేకాన్ని, బలాన్ని మనకు అనుగ్రహించి దేవుడు వాటి నుండి గొప్ప విడుదల, విమోచన కలుగు చేసి దేవుడు మనకి స్థిరపరిచి నిలబెట్టే దేవుడై ఉన్నాడు, స్థాపించి దేవుడై ఉన్నాడు. ఎంతోమంది భక్తుల జీవితాలు మనం చదువుతున్నా, ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు ఈ విధంగానే పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు హీరో అన్న సంగతి ముందు మర్చిపో. ఎస్, వీఆర్ హీరోస్, వీఆర్ ఫెయిత్ హీరోస్. మరి హీరోస్కి సమస్యలు, శోధనలు, బాధలు వచ్చినాయి కదా. ఎప్పుడు 11వ అధ్యాయం చదువుకుంటే, విశ్వాసపు వీరుల చరిత్రలు చూసుకుంటే, ఓ అందులో వ్యభిచారులు కూడా ఉన్నారే. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు మారారే.
అందులో బలహీనలు ఉన్నారే. కానీ అబ్రహాము మొదలుకొని మరి స్త్రీల వరకు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళంతా ఘనులు, వాళ్ళంతా చాలా శక్తి కలిగిన వారు, బలం కలిగిన వారు, ఆత్మ కలిగిన వారు. చెప్పండి ప్రియులారా, కేవలం విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావలసిన రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు, వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరతను దేవుడు తీర్చాడు. అయినా సరే సమస్యలు అనుభవించినా సరే వారు విశ్వాసం కోల్పోలేదు, నమ్మకాన్ని కోల్పోలేదు, అలాగే జీవించుకొచ్చారు. కాబట్టి నేను చెప్తున్నాను ఒక మాట, మహా అద్భుతం జరగాలి అంటే, ఆశ్చర్యకరం జరగాలి అంటే ఇది చేయాలి. ఈయన వ్యక్తిలో, ఈయన వ్యక్తి మనం చదువుకున్న వ్యక్తిలో అపవిత్రాత్మ పట్టింది, అనగా ఒక భయంకరమైన దెయ్యం పట్టింది. తీరమస్ చూస్తే అది ఒక్క దెయ్యం కాదు, అనేకమైన దెయ్యాలు. అనగా రెండు, బాబు నాన్న, బాబు హలో, థ్యాంక్ యూ జీసస్, బాబు హల్లెలూయా, ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రియులారా, 2000 దెయ్యాలు ఆయన శరీరంలోనికి దూరిపోయినాయి. ఆయన శరీరంలోనికి 2000 దెయ్యాలు దూరిపోతే ఆ దెయ్యాల వల్ల కనీసం ఒక దెయ్యం పడితేనే ఆ వ్యక్తికి నిద్ర పట్టదు, ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగోదు, ఆ వ్యక్తికి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కానీ వీడి జీవితంలో 2000 దెయ్యాలు ఒక శానగా లీజియన్ అంటారు వాటిని. బాబు నాన్న, ఈ బట్టలు తీసేసుకున్నామ్మా, ఇది మీది రికార్డ్ అవ్వట్లేదు, నేను రికార్డ్ అవుతున్నాను, ఓకేనా, బట్టలు తీసుకోవడానికి వచ్చా, తీసుకొని పర్వాలేదు, హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మేడం మీద రికార్డింగ్ చేసుకుంటున్నానండి, కొద్దిగా వెనకతలో మంచి సీనరీ ఉందని, పచ్చదనం ఉంది కదా, చేస్తున్నాను. సాయంత్రం 5:30 అవుతుంది. ప్రియులారా, గొప్ప మాటలు వినండి. అయితే వీడికి లీజియన్, ఒక శాన, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే శాన అంటే గ్రూప్ ఆఫ్ డీమాన్స్, దే ఆర్ 2000 డీమాన్స్. అయితే ఒకే మనిషిలో 2000 దెయ్యాలు దూరిపోయినాయి. దూరిపోతే పాపం వీడికి నిద్ర లేక, సుఖం లేక, సంతోషం లేక, సమాధానం లేక, వీడు వాసం ఎక్కడంటే, నివాసం ఎక్కడంటే, వీడి నివాసం సమాధులలో. వీడి నివాసం ఎక్కడండి? సమాధులు, ఊరు చివర, ఎవరూ లేని దగ్గర నివాసం వీడిది. నిజంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే సమాధుల చుట్టూ ఇల్లు తయారైపోయాలండి, ఆ రోజుల్లో సమాధుల వైపు వెళ్ళాలి అంటే చాలా భయపడేవారు. నిజానికి చెప్పాలి అంటే, ఎక్కడైనా బరియల్ గ్రౌండ్ ఉందంటే, ఈ రోజుల్లో కూడా మరి ఇది 2020 సంవత్సరాల సంవత్సరాలలో జరిగిన చరిత్ర చెప్తున్నాను నేను. 2020 సంవత్సరాలు అయిపోయింది ఈ ఇది జరిగి. అయితే ఇది కథ కాదు, ఇది నిజం, వారు తన జీవితంలో జరిగిన నిజం. ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాలు దాటిపోయినా సరే ప్రజలు సమాధుల దొడ్డు వైపు వెళ్ళటానికి చాలామంది పల్లె గ్రామాల్లో, పట్టణ గ్రామాల్లో భయపడుతూ వస్తూ ఉంటుంటారు, అన్ని మతాల వాళ్ళు కూడా. అయితే ప్రియులారా, మనం గమనించుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే, సమాధులలో వాసము చేసేది వాడు. మన చాకల్లో ఈ శవాలను కాలుస్తూ ఉంటుంటారు కదా, వాళ్ళని చూడడానికే విసుగ్గా ఉంటుంటారు, అసహ్యంగా ఉంటుంటారు. అలాంటిది అక్కడే నివాసం చేసేవాడంటే మరి ఈరోజు చూడండి ఎలా ఉంటుందో. అటు తర్వాత అంటే వీడి నివాసమే మంచిది కాదు. రెండవదిగా దావీదు కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నివాసం చేస్తాను. అంటే దేవుని సన్నిధిలో నివాసం చేసేవాడికి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, అలాగే దేవుని అద్భుతమైన సహాయము, సహకారము ఎల్లవెల్లా ఉంటుంది. దేవుడు సమయానుకూలంగా తన జీవితంలో దేవుడు పనిచేస్తూ వస్తూ ఉంటుంటాడు. ఇది చాలా నిజం. ఇది దేవుని సన్నిధినిలో నేను చిరకాలం జీవిస్తాను. నీ సన్నిధిన
సంపూర్ణ సంతోషాలు కలవు అన్నాడు. ప్రియులారా, దేవుడి సన్నిధిని ఎంచుకోవడంలో చాలా గొప్ప ఔన్నత్యం ఉంది. చాలా నిజానికి చెప్పాలంటే దేవుని సన్నిధి లేని వాడికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాడి జీవితంలో మేళ్ళు జరగవు, అలాగే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగవు. ఏదైనా ఎలాగైనా లాటరీ పద్ధతిలోనో లేకపోతే ఇంకొక రకంగానో వచ్చినా సరే అవి వాడు నిల్చోపెట్టుకోలేడు, నిలబడవు కూడా. దేవుడు ఇవ్వందే ఏది స్థిరం కాదు మన జీవితంలో, అన్నీ అస్థిరమైనది. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శరీరమే అస్థిరమైనది. దేవుడిచ్చిన ఈ శరీరమే అస్థిరమైనప్పుడు దేవుడిచ్చినది ఏదైనా సరే చెప్తున్నాను, ఇంకా మనం తెచ్చుకున్నది ఏదైనా సరే ఇంకా స్థిరమవుతుందా చెప్పండి? వేల కోట్లు లక్షల కోట్లు గడించుకునేవారు ఏమైనా సరే స్థిర నివాసాన్ని కలుగు చేసుకుని ఈ భూమి మీద నివసించగలుగుతున్నారా చెప్పండి? దేవుడు ఈ శరీరాన్ని శిథిలంగా చేసి ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనకిచ్చి ఆత్మతో పాటు మహిమా శరీరాన్ని కూడా మనం కలిగి ఉండే ఒక గొప్ప కృపను కల్పించాడు దేవుడు. నేను చెప్తున్నాను ఒక మాటగా, నీకు లాటరీ పద్ధతి ద్వారా నువ్వు ధనవంతుడు అవుతున్నావు, లేకపోతే సుఖపడుతున్నావు, లేక ఎట్టి రీతిగా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, ఎట్టి రీతిగా నువ్వు ఆస్తులు సంపాదిస్తున్నావు, ఎట్టి రీతిగా నువ్వు నీ జీవితంలో డెవలప్ అవుతున్నావు మాకైతే తెలియదు, కానీ అవేవి కూడా స్థిరము కావు. ఒకరోజున నీవు వదులుకోవలసి వస్తుంది. దేవుడి కొరకు ఖర్చు పెడితే పర్వాలేదు, ఏమో తప్పించి, కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా నీకు నీ పిల్లలకి నీ భార్యకి తాపత్రయ పడితే గనక అవి నీవు నీ చేతిలో నుంచి జారిపోతాయి ఏదో ఒక రోజున, లేక వాటి నుండి నువ్వు జారిపోతావు, అనుభవించలేవు. కానీ దేవుడిచ్చేది ఏదైనా సరే అది స్థిరపరచబడుతుంది, అది వేరొకరు నీ దగ్గర నుంచి దొంగిలించలేరన్న సంగతిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఎన్నో రకాల మాటలు ఉన్నాయండి, ఎన్నో రకాల భావాలు వ్యక్తీకరించవచ్చు, ఎన్నో రకాల మర్మాలు తెలియజేయవచ్చు, ఎన్నో రకాలుగా మరి ఈ ప్రసంగ ధోరణి కొనసాగించనువచ్చు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ఈ మనిషి సమాధులలో నివాసం చేసేవాడు వాడి కాళ్ళకు సంకెళ్ళు బిగించారు, కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసేసారు చాలామంది. ఎందుకంటే వీడు కేకలు వేయటం, వాడికి వాడే మరి గోళ్ళతో ఈ శరీరాన్ని గాయపరుచుకోవడం, రాళ్ళతో గాయపరుచుకోవడం, ఆ రాయి ఏదైనా దొరికితే ఆ రాయితో శరీరాన్ని కొట్టుకునేవాడు, తల కొట్టుకునేవాడు. అలాగే వాడికేట అనిపించేది కాదు, ఎందుకంటే లోన అన్ని అపవిత్రాత్మలు ఉన్నాయి. దెయ్యాలు బాగా పట్టిన వారికి ఎంత కొట్టినా వాళ్ళకేం కాదు, దెయ్యాలు బాగా ఉన్న వాళ్ళకి ఎంత కొట్టినా ఏం కాదు. చూడండి, మరి కొంతమంది దెయ్యాలు భూత వైద్యం తీసుకొస్తే దయ్య భూతాలను వెళ్ళగొట్టడానికి వాడు చేసే పని ఏంటి, మంచి కొరడ ఒకటి తయారు చేసి వీపు విరగబోతాడు, చితక్కొడతాడు అన్నమాట. ఎందుకు? వీడికి భయమే దయ్యం అంటే, వీడికి కూడా భయమే. ఏవో తల వెంటుకులు నాలుగు తీస్తాడు, తీసి ఓ సూఫా అని అంటాడు, శేషాల వేత ఉంటుంది. అదేమి లేదు, శేషాల్లో దయ్యమే ఉండదు, గాల్లో దయ్యం ఉంటుంది. మనిషిలోకి దూరుతుంది, పశువుల్లోకి దూరుతాయి, పక్షుల్లోకి దూరుతాయి, తప్ప ఈ శేషాలు ఇవి అవి వాటికేం చేయవు. అయితే ప్రియులారా, మనమేం చేయాలి అంటే, దయ్యాలు పట్టేవాడు ఎంత కొట్టినా ఎలాగైతే వినడో బాధపడడో, వాడిని చాలామంది ఆ గ్రామస్తులు, ఎందుకంటే రాత్రులు పెద్ద పెద్ద కేకలు వేసేవాడు, వాళ్ళకి నిద్ర పట్టేది కాదు. ఒకవేళ ఆ గ్రామంలోకి వస్తే ఎవడైనా ఎదురు పెడితే వాడిని కొట్టేసేవాడు, చంపేసేవాడు, భయం కదా. అలాగిన చాలా భయపడి బతికేవారు ప్రజలు. అప్పుడు
గ్రామస్తులందరూ కూడా కలిసి వాడికి పట్టుకొని ఇనుప గొలుసులతో తాళ్ళు వీటితో చేతులు కాళ్ళు కట్టేసేవారు. కట్టేస్తే వాటిని ఇలా తెంపేసేవాడు, ఇలాగా తెంపేసేసేవాడికి ఏమీ అయ్యేవి కాదు. అంటే చెప్తున్నాను, వాడి నివాసం సమాధులైన వాడి నటక బాగులేదు. ఎందుకంటే వాడికి నటక లేదు, వాడికి నటక లేదు, కాళ్ళకు సంకెళ్ళు పడ్డాయి. నేను చెప్తున్నాను చూడండి, నీ ఆత్మీయ యాత్రను నడవనివ్వకున్నా నీ ఆత్మీయ, చూడండి, దేవుడిచ్చే దర్శనము, పిలుపు, దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చిన పని, దేవుడు పిలుపు మేరకు, దేవుని దర్శనం మేరకు, దేవుడిచ్చిన కళ్ళ మేరకు, దేవుడిచ్చిన ప్రవచనాల మేరకు, దేవుడిచ్చిన వాగ్దానాల మేరకు నీవు నడవకపోతే గనక నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరగవు. వినండి, చాలా చక్కని మాటలేవు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దేవుడు నాకు దయచేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వాక్యం చెప్పడం, చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఆ విశ్వాసపు నడక నడు కార్యాలు అనేవి దేవుడు చేస్తాడు. అంటే దర్శనము, పిలుపు, ఇవి చాలామంది కనబడవు, కానీ విశ్వాసం కనబడాలి. ఇప్పుడు క్రూసైడ్స్ చేసేవారు, ఇప్పుడు క్రూసైడ్లు లేవు. సంఘారాధనలో ఉన్నవారు సంఘారాధన లేవు, సంఘారాధన తలుపులు తీయటం లేదు, స్కూల్స్ లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఇలాంటి ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి విశ్వాసకి అర్థమవ్వాలి ఒక మాట, ఎవరిని ఎవరు నిందించారో, ఎలా నిందించారో. ఇప్పుడు మిషనరీ పిలుపు ఉన్నవాడు, లేకపోతే సువార్తికుడుగా ఉన్నవాడు, లేకపోతే కాపరిగా ఉన్నవాడు, అపోస్తలుడుగా, ప్రవక్తగా, బోధకుడుగా ఉండేవాడు, వాడి పరిచర్య కొనసాగలేకపోయినా సరే వాడు విశ్వాసం కొనసాగుతూ ఉండాలి. వాడు నడుస్తూ ఉండాలి, దేవుడితో నడుస్తూనే ఉండాలి. దేవుడిచ్చిన పిలుపు మేరకు, దర్శనం మేరకు, కళ్ళ మేరకు వాడు అడుగులు వేస్తూనే ఉండాలి. అది వేరే వాళ్ళకి కనిపించినా కనిపించకపోయినా దేవుడు నీ విశ్వాసపు నడకను చూచి నిన్ను దీవించి దేవుడై ఉన్నాడు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. వీడికి నడకలేదు, పోనీ అక్కడికి ఏమైనా మందిరం ఉందా, లేకపోతే సమాజ మందిరం ఉందా, లేకపోతే ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అంటే వాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో చూడండి, వాడు సమాధుల్లో వాసం చేసేవాడు, సంఖ్యలతో బాధపడేవాడు, అలాగనే సాగుపరచబడలేనివాడు, అంటే బాగుపడలేనివాడు, ఎవరు బాగు చేయలేనివాడు. అలాంటి జీవితంలో ఉంటే కొండల్లోనా, కోనల్లోనా, లోయల్లోనా, అడవుల్లోనా, అరణ్యాల్లోనా అనేక రకాలుగా ఈ అపవిత్రాత్మల చేత బాధపడి తనకు తాను హాని చేసుకొని, తన ఇతరులను గాయపరిచి, తనకు తాను గాయపరచబడి, ఇతరులను భయపెట్టి జీవించేటటువంటి ఈ జీవితానికి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యము ప్రభు చేస్తారని గ్రామస్తులు ఊహించడం లేదు, వాడు ఊహించడం లేదు, ఎవరూ ఊహించడం లేదు. ఊహించు దానికంటే, అడుగు దానికంటే అద్భుతం, ఆశ్చర్యకార్యం అత్యధికంగా చేయగలిగిన దేవుడు యేసు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది గమనించండి, వినుచున్న మీరు బహుగా గమనించండి, శ్రద్ధగా వినండి. ఈ నా మాటలు శ్రద్ధగా విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటే ఈ దీవెనలన్నీ మీ మీదికి వస్తాయి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు, ఎన్ని ఆశ్చర్యకారులైన చేస్తాడాయన, ఎంత గొప్ప కార్యమైన దేవుడు చేస్తాడు, చేయగలడు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దేవుడు ఈ కార్యాలు చేయగలడు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హల్లెలూయా. అయితే ప్రియులరా, మనము గమనించుకుందాం,
ఇప్పుడు వీడు ఇతరులు బాధపెడుతూ వీడికి వీడు బాధపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారే తన జీవితంలోనికి ఎదురయ్యారు. ఆయన ఇలాగ ఇంకా పడవ దిగాడు, సముద్ర మార్గాన ప్రయాణం చేసుకున్నాక ఇలా రెస్ట్ కూడా లేదు, దిగంగానే వాడు ఎదురైపోయాడు. వాడు ఎదురైపోతే ఇంకా దెయ్యాలన్నీ గడ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 
ఏం పనయ్యా నీకు యేసు, నా మాతో ఏం పనన అన్నాడు. ఇంకా యేసు వాడిని అంటే వానిలో ఉన్నటువంటి దయ్యాలన్నిటినీ కూడా వెళ్ళగొట్టాడు, ఒకే మాటతో వెళ్ళగొట్టాడు. అన్ని మాటలేం లేవు, ఒకే ఒక మాట, ఒకే ఒక మాటతో వెళ్ళగొట్టాడు. అక్కడ చుట్టుపక్కల దయ్యాలు రిక్వెస్ట్ చేసుకున్నాయి ప్రభువుని. ఆ చుట్టుపక్కల పందులు మేపేవాళ్ళున్నారు. ఇదిగో బాబా పందులోకి పోతాం బాబు అని అన్నారు. సముద్ర తీరం అది, ఆ పందులోకి పొండానన్న. ఈ 2000 దయ్యాలు ఎప్పుడైతే పందుల్లోకి దూరిపోయినాయో, ఈ పందులు తిన్నగిల్ల సముద్ర నీటిలో పడిపోయి గిలగిల గిరించుకుని చచ్చిపోయి. అంటే నువ్వు అక్కడ ఇప్పుడు పందుల గురించి ఎందుకు మాట్లాడానంటే, ఒక పంది విలువ 5000 నుంచి లేక 7000 నుంచి 10000 రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఆ పందులు మేపుకునే వాళ్ళు గ్రామస్తులు అందరూ 2000 పందులు అంటే ఒకవేళ 5000 రూపాయలు వేసుకున్నా సరే ఇప్పటికి 1 crore రూపాయలతో సమానం. 1 crore రూపాయలండి 2000 పందులు అంటే ఒకవేళ 5000 రూపాయలు వేసుకున్నా మినిమం వేసుకుంటే, ఒకవేళ 10000 వేసుకుంటే 2 crore అవుతుంది. అంత డబ్బు ఖర్చు పెట్టాడు దేవుడు అక్కడ. ఆయనే నష్టపరిహారం చెల్లించలేదే అక్కడ? ఆ పందులు చచ్చిపోయి కదా, మాకేంటి సంగతి అని చెప్పి ఎవడు అడగలేదే, బాబు పందులు పోతూ పోయే కానీ మాకు డబ్బు పోతూ పోయింది, సంపద పోతూ పోయింది, కానీ సంతోషం సమాధానం మాకు కలిగింది. వీడికి దెయ్యాలు వదిలేసాయినాయన, మా గోల పోయింది. ఇదిగో మాకు మా పిల్లలు మా భార్య బిడ్డలు అందరూ భయపడుతుంటే రేపు రావడానికి, మా పొలాల్లోకి రావడానికి, మా పంటలు పండించుకోవడానికి, ఇలాగో ఈ గ్రామం వెళ్ళడానికి, ఒక దూరదేశం వెళ్ళడానికి భయము. వీడు ఎక్కడ మమ్మల్ని చంపేస్తుందని చెప్పేసినటువంటి ఆ భయం, ఆ భయం పోవటంతో వారు ప్రభువుని ఏమీ అనలేదు. లేకపోతే మా పందులు విలువ ఎవరు, మా పందులు చచ్చిపోయినాయి, మాకు ఇప్పుడు ఏంటి నష్టపరిహారం ఎలాగని అడుగుతారు కదా. ఆస్తి పోయినా పర్లేదు కానీ ఆనందం జీవితంలో ఉండాలి. వాళ్ళకి ఆనందం, వాళ్ళ జీవితంలో ఆశ్చర్యకరమే. ఎందుకంటే ఎవడు సాగు చేయలేనాడు, యేసు ప్రభు సాగు చేశాడు, సాగు చేశాడు, యేసు ప్రభు బాగు చేశాడు. ఆ తర్వాత ఊరు వాళ్ళందరూ వచ్చి చూస్తే ఈ దయ్యాలతో బాధపడేవాడు చక్కగా బట్టలు వేసుకొని చక్కగా ప్రభు దగ్గర కూర్చొని సైలెంట్గా ప్రభు చెప్పే పాఠాలన్నీ వింటున్నాడు. దాన్ని చూసి భయపడిపోయి వీళ్ళందరూ, అయ్యో వీడా ప్రభు దగ్గర కూర్చున్నాడు అయ్యయ్యో అని చెప్పేసేసి భయపడిపోయారు ప్రజలు. ప్రజల భయం ఎలాగైనా ఉంటుంది, ఏ దేని పడిన ఉంటుంది. దెయ్యాలు పట్టిన వాడిని చూసిన భయమే, బాగుపడిన వాడిని చూసిన భయమే. కాబట్టి సొసైటీకి ఉన్న తెగుల్ని మీరు పట్టించుకోవద్దు. అందుకోసమే ఈ లోక ఆచారాలు వ్యవహారాలు మనల్ని బాగు చేయలేవు. ఈ లోక పద్ధతులు బాగు చేయలేవు మనల్ని. పరలోకపు పద్ధతులు, ప్రభు పద్ధతులు, పాఠాలు, మార్గాలు, మాటలు మనల్ని బాగు చేస్తాయి. అక్కడ కూడా ఒక మాటే, ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అపవిత్రాత్మలారా బయటకు పొండాను అన్నాడు. అంతే, ఒకే ఒక మాట. ఆ మనిషిని విడిచిపెట్టి బయటికి రండి అన్నాడు. మీరెవరని అన్నాడు? శానా అన్నాడు. పొండు బయటకు అన్నాడు. పోయినాయి. సింపుల్ వర్డ్, ఒక చిన్న మాటతో తెగిపోయింది, ఒక గొప్ప అద్భుతం ఆశ్చర్యకరం జరిగింది. ఆ ప్రభు మాట మనం ఎందుకు వింటలేదు? అది కష్టమైపోతుంది. ఆయన చాలా సింపుల్గా మాట్లాడుతున్నాడు, చాలా సింపుల్గా, చాలా సులువైన పద్ధతిలో మాట్లాడుతున్నాడు, అందరికీ అర్థమైన రీతిలో మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు కష్టమవుతుంది మన జీవితంలో? ఆచరించడానికైనా, ఆలకించడానికైనా, అంగీకరించడానికైనా.
విన్న మాట అందుకోసం చాలామంది ఈ కుటుంబాల్లో గొడవలు ఎలాగ వస్తుంటాయి. ఆయన నా మాట విండండి అంటారు ఆమె. ఈయన ఈమె నా మాట విందండి అని అంటాడు ఆయన. పిల్లలు మా మాట వినరండి, ఆ మాట వినరండి, ఈ మాట వినరండి, మేము చెప్పే మాట వినరండి, అది ఇది అది. మాట దగ్గరే తగాదాలు, ఎక్కువగా మాట దగ్గరే తగాదాలు వస్తుంటాయి. మాట అంటే పడరు కొంతమంది, మాట వినరు కొంతమంది, మాట అంటే వినరు కొంతమంది, మాట అంటే పడరు కొంతమంది. ఇవన్నీ కూడా దయ్యాలు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, పరిచయ జీవితంలో ఇలాంటి వారు ఉండకూడదు. నీ మనశ్శాంతిని, నీ సంతోషాన్ని దొంగిలించేవారు ఇలాంటి వారు అవుతారు. నీ మాట విని చక్కగా నిన్ను గౌరవించి, నిన్ను ఆదరించి, నిన్ను అభిమానించి, నిన్ను ప్రేమించి నీతో నడిచేవారు ఎంత దూరమైనా సరే నువ్వు వెళ్ళవచ్చు. అంతేగాని నీకు కాళ్ళకి చేతులకు సంఖ్యలు కట్టి నీలోకి దెయ్యాలు తీసుకొచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళతో ప్రయాణం చేయకూడదు. వాళ్ళ సలహాలు నీకు అవసరం లేదు, వాళ్ళ సూచనలు నీకు అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, మనము మన జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలి అంటే దేవుని మాట వినేవారమై ఉండాలి. ఆ దేవుని మాటను బట్టి మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇందులో సందేహమే లేదు, ఇందులో ఏమాత్రం సమస్య లేదు. హల్లెలూయా. ఈయనేమో దారి తప్పిపోయాడు. తనకంటూ ఒక కుటుంబం ఉంది, తనకంటూ ఒక గ్రామం ఉంది, తనకంటూ సొంత అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, భార్య బిడ్డలు ఉండి ఉండవచ్చు. దయ్యం ఎప్పుడైనా పడుతుంది, తన తప్పేం లేదు. దయ్యం ఎప్పుడైనా పడుతుంది, చిన్నపిల్లలకి పడుతుంది, పెద్ద పిల్లలకి పడుతుంది, కుటుంబీకులకి పడుతుంది, పెద్దోళ్ళకి వస్తుంది, ముసలోళ్ళకి వస్తుంది. ఏదో ఒక కళ సృష్టించాలి, అంతే దయ్య పని. కాబట్టి మనం ఏంటంటే, వాడేమో చక్కని వస్త్రాలు వేసుకొని ప్రభు దగ్గర కూర్చొని ప్రభు పాఠాలు వింటుంటే గ్రామస్తులు అందరూ కూడా భయపడిపోయి ఓ నాయను బాబు అని చెప్పేసేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి నీ సమస్యతో బాధపడుతున్నావు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఒక అద్భుతాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఒక ఆశ్చర్యకార్యం గురించి నువ్వు, మహిమ కార్యం గురించి నువ్వు వేచి చూస్తున్నావు. మనం ఎన్నైనా చూడవచ్చు, మన కళ్ళతో మనం ఎన్నైనా నమ్మవచ్చు, కానీ నీ జీవితంలో నీ దేవుని మాట ఎప్పుడైనా విన్నావా? ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకున్నావా? అలా వ్యక్తి చేస్తాడని, ఈ వ్యక్తి చేస్తాడని, ఆ దేశం వైపు, ఈ దేశం వైపు, ఆ వ్యవస్థ వైపు, ఈ వ్యవస్థ వైపు, ఆ సేవ వైపు, ఈ సేవ వైపు, ఆ పరిచర్య వైపు, ఈ పరిచర్య వైపు చూస్తూ, ఆ ఇంటి వైపు, ఈ ఇంటి వైపు చూస్తూ ఉంటుంటే కాలయాపన జరుగుతుంది, కానీ కార్యాలు జరగవు. ఎప్పుడు కూడా నువ్వు దేవుడి వైపు చూస్తూనే ఉండాలి. విశ్వాసమునకు కర్త అయిన దేవుడు. చాలా మంచి మాట, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. హల్లెలూయా. తన చేతులతో రోగాలు లయమైపోవును, తన చూపుతో దయ్యాలు విలవిలలాడును, తన మాటతో ప్రకృతినే చేసిన వాడు
నీటిపై ఠేవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడగు తండ్రి సమాధానకర్త. చూడండి, విశ్వాసమునకు కర్త అయిన దేవుడని చూసారా, చూసారా ఇక్కడ 12:1 చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వారినైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్త అయిన దేవుడు యేసు. నీలో విశ్వాసం అనేది చిగురించింది, మొలిచింది అంటే దానికి కారణం నువ్వు యేసు ప్రభును గూర్చి వినడం వల్ల. ఆయన గూర్చి నువ్వు వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము నువ్వు కొనసాగిస్తూ ఆయన వైపు చూస్తుండాలి. ఎందుకంటే ఆయన ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే. నీ విశ్వాసానికి తగిన కార్యాన్ని చేయువాడు కూడా ఆయనే. అది ఆశ్చర్యకార్యము, అద్భుత కార్యము అని దానికి ఒక మనం పేరు పెట్టుకున్నాం. కాబట్టి ప్రియులారా, యేసు వైపు చూస్తూ యేసును నమ్ముతూ మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం కొనసాగుతూ ఉండాలి. మన చూపు అనేది ప్రభువా అని ఎల్లప్పుడూ ఉండాలి. ప్రభువా, మన చూపు యేసు వైపు ఉండాలి. మన నోటి మాట యేసు ప్రభువా అని రావాలి. మనం యేసు ప్రభును గురించి వింటూ వస్తూ ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గొప్ప కార్యాలు యేసు క్రీస్తు ప్రభు ద్వారా మన జీవితంలో జరుగుతాయి. గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మీకు ఒక మాట చెప్పనా నేను, చూడండి, అలా చూడండి. ప్రైస్లో హల్లెలూయా. మేము ఎలాంటి ఇంటి దగ్గర ఉన్నామో చూడండి. ఓకే, ఇదంతా చెరువు ఉంది. ఓకేనా, ఇదంతా చెరువు, ఇదంతా చెరువు. చూసారా, మా ప్రహరీ, అది మా ప్రహరీ చుట్టూ చెరువు. ఇక్కడ నేను నా వెనకాతలు ఉన్న ఆ మిల్లు ఉందా, ఆ మిల్లులో ఆ పొదల వెనకాతల భయంకరమైన శ్వేతనాగం ఉంది. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, అందులో ఉంటుంది. ఇవ్వండి, ఇదంతా పాములు తిరిగే ఏరియా. కానీ ప్రభు ఉన్నాడని ఒక గొప్ప ధైర్యం. ప్రభువే దేవదూతల్ని, పరిశుద్ధ ఆత్మ, అగ్నికంచను, ఆ తర్వాత పెట్టే దేవుడై ఉన్నాడు, కాపులు ఇచ్చే దేవుడై ఉన్నాడు. చూడండి, ఇప్పుడు చూడండి. ఓకే, నేను పట్టుకొని చూపిస్తాను. ఓకే, ఇది చూడండి, ఈ ప్రహరీ చూడండి. ఈ ప్రహరీ నుంచి ఆ గోడ వరకు, అంటే అక్కడ అక్కడ చిన్న దెబ్బలాగా ఉంది కదా, ఆ చిన్న మట్టితో కూడా, అంటే ఆ దెబ్బ వరకు, అంటే మాది, మా స్థలం ఇది, ఇది ఇలా ఇలాగ వస్తుంది ఆ గోడ నుంచి ఇక్కడ వరకు, ఈ ప్రహరీ వరకు. ఇక్కడ ఇది 3 సెంట్ల స్థలం అనమాట. ఇది మా ఈ గోడ పక్కది. ఆ మట్టి దెబ్బ నుంచి ఇటువైపు ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. మా సైట్లో సెలపడిపోద్దేమో అని భయంతో చూపించడం లేదు. ఇది మా సైట్. ఈ మా సైట్లో ఫుల్గా వాటర్ ఉంది. ఇది ఆరాలి అంటే 3 నెలలు టైం పడుతుంది. అయితే ఇది 3 సెంట్ల భూమి మాత్రం. ఇది దేవస్థానం భూమి. అయినా సరే మందిరం ఇల్లు కట్టుకోవచ్చు. అంటే 23-55 స్థలం అన్నమాట. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ 23-55 బిట్లో 3 సెంట్ల స్థలంలో కిందన సెల్లారుంచి పై అంతస్తులో ఇల్లు కట్టుకొని
ఆ పైన దేవుని మందిరాన్ని కట్టాలన్నది ఆశగా ఉంది. దానికి కూడాను మనకి ఎలా ఉంటుంది అంటే సుమారు 3 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి కనీసం ఎలగలేదనుకున్నా సరే ఒక్కొక్క పునాదితో పాటు, ఇది పునాది చెరువు గర్భం కదా, పైకి పైకి ఎత్తాలి, బాగా పైకి ఎత్తాలి. ఒక 7 అడుగులు లోపలికి వెళ్ళాలి. అలాగనే 7 అడుగులో ఒక 5 అడుగుల నుంచి 7 అడుగుల వరకు పునాది హైట్ ఉండాలి, లేపాలి, దీన్ని కప్పాలి. అలాగనే 3 స్లాబ్లు బిల్డింగు వెయ్యాలి అంటే కనీసం ఎలగలేదన్న ఒక 50 లక్షలు దాటుతుంది బడ్జెట్. 50 లక్షలు దాటుతుంది కట్టాము అని అంటే ఇక్కడ ఆ చుట్టుపక్కన అక్కడ చూడండి, ఆ మట్టి దెబ్బలాగా ఉంది కదా, ఆ దెబ్బ ఇంకొకరిది. ఇది మేమున్న అద్దిల్లు, దీనికి దానికి మధ్యలో ఉందా సైట్. రేపు ఉదయాన్న మనం ఇక్కడ కీబోర్డు వాయించిన లేకపోతే చప్పట్లు కొట్టి ఆరాధన చేసిన చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, ఇల్లు అంటూ ఉన్నాయి కాబట్టి ఒక అల్లర్లాగా ఉంటుంది. కాబట్టి మేమేం చేస్తున్నామంటే 50 లక్షలు కూడా మనకి చాలా కష్టమే. నేను ఎప్పుడు సంపాదిస్తాను 1.25 కోట్లు? మనకు ఉద్యోగం సద్యోగం లేదు, పెద్ద సంఘం లేదు, ఒక 15-20-25 మంది వరకు పిల్లలే వస్తారు, నిరుద్యోగులు, ఉద్యోగాలు లేవు వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఆదాయం ఉండదు. ఒక వారానికి ఒక 20-30 రూపాయలు కానుకొస్తుంది మా సంఘంలో. ఆ వారానికి ఒక 20-30 రూపాయలు కానుకొస్తే మనం ఏం తింటాము, మనం ఎలా బతుకుతాం చెప్పండి. అయినా మనల్ని పోషించేవాడు దేవుడు అయి ఉన్నాడు. సంఘం నుంచి రావాల్సింది సంఘం నుంచి వస్తుంది, మనకి దేవుడి దగ్గర నుంచి రావాల్సింది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అయితే మేమేం చేయాలనుకుంటున్నామంటే హాయ్ మీను, హాయ్ చెప్పు. షీ ఈజ్ మై వైఫ్ అండి, నా భార్య. ఇగోండి నేను అక్కడ ఆ దిమ్మ మీద ఈ కెమెరా పెట్టి ఇప్పుడు వరకు మీకు లైవ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఆ మట్టి ఉంది కదా, ఆ మట్టి దెబ్బ, ఎర్ర దెబ్బ, అది 10 సెంట్లు సైట్ అండి అది. ఆ కొత్తగా బిల్డింగ్ కడతారు కదా అంతవరకు, అలాగ అక్కడి నుంచి అలాగ ఆ బిట్ అలా నా చెయ్యి చూడండి, నా వేణు అలాగ ఆ మరక అంతా 10 సెంట్లు. అది కూడా దేవస్థానమే, అది సెంటు 4 లక్షల నుంచి 5 లక్షలు చెప్తున్నారు. అది ఒక 50 లక్షలు పలుకుతుంది. అలాగే 10 సెంట్ల స్థలం ఇస్తే దేవుడు, మనం అక్కడ చివరిన ఒక ఇల్లు కట్టుకొని, ఏమండి ఇక్కడ చివరిన ఒక ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి మందిరం అటువైపు వేసుకుంటే వచ్చి వెళ్ళే వాళ్ళకి, సంఘానికి వచ్చి వెళ్ళే వాళ్ళకి, వాళ్ళ సైకిల్తో వచ్చినా బైక్తో వచ్చినా కార్లతో వచ్చినా వాళ్ళకంటూ ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మనం చుట్టూ చిన్న కాంపౌండ్ వాళ్ళు తిప్పుకున్న చిన్న క్యాంపస్ లాగా ఉంటుంది. చర్చి కడితే ఎవరు కూడా అల్లరి చేయకుండా, ఇంకా ఎందుకని మనకి చుట్టుపక్కల వెంటిలేషన్ గట్ట ఉంటుంది, క్యాంపస్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఆరాధన చేసుకోవచ్చు. ఆరాధన చేసుకుంటే ఇబ్బంది పడతారు. మరి ఆ 10 సెంట్లు మనం కొనుక్కుంటే అక్కడ చుట్టుపక్కల ఎవరు ఇల్లు కట్టుకోవచ్చు. కాబట్టి ఇలాంటి విశాలమైన ఒక 10 సెంట్లో 25 సెంట్లో దేవుడి పట్టణంలో ఇవ్వాలని రిజిస్టర్డ్ ల్యాండ్ అయితే 7 లక్షలు 10 లక్షలు ఉన్నాయి సెంటు, దేవుడు ఇవ్వాలని. ఎందుకంటే ఎలాగ మనం లెక్క వేసుకుంటే బడ్జెట్ 2 కోట్లు 2.5 కోట్ల వరకు వెళ్ళిపోతుంది. ఇది మనం ఎప్పుడు సంపాదిస్తాం? ఈ ఆశ్చర్యకార్యం జరగాలి అంటే దేవుడే చేయాలి. ఈ ఆశ్చర్యకార్యం జరగాలి అంటే ఏం చేయాలి? దేవుడే చేయాలి. దేవుడు ఆశ్చర్యకార్యం చేయగలరు. చూడండి ల్యాండ్ నాకు చాలా, దీనిగా ఆ ల్యాండ్లో మనం కట్టుకుంటే అక్కడ ఈ స్నేక్స్ అటాక్ కానీ లేకపోతే విషపురుగులు ప్రభావం కూడా అక్కడ చాలా తక్కువ. ఇటు అటు ఇల్లు ఉంది, ఇటువైపు ఇల్లు ఉంది. మనం ఇల్లు కట్టుకున్న పిల్లలకి సేఫ్టీ, భార్యకి సేఫ్టీ, తర్వాత వచ్చి సంఘంలో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ చెరువు, వర్షం పడిందంటే ఫుల్గా ఇందు చెరువు నిండిపోతే చిన్నపిల్లలు జారిపోతే చాలా ప్రమాదం.
ఎలాంటి అవసరాల్లో మనం ఉంటాం, ఎవరికి చెప్పుకుంటాం, ఎలా చెప్పుకుంటాం. బాబు ఆకలేస్తుంది ఆయన, ఒక 100 రూపాయలు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు. చర్చి కట్టుకోవాలి బాబు, భూమి కొనుక్కోవాలి బాబు, 1 కోటి రూపాయలు ఇవ్వు బాబు అంటే ఎవరు ఇస్తారండి. 2 కోట్ల రూపాయలు ఇవ్వనాయనంటే ఎవరు ఇస్తారండి చెప్పండి, ఎవరైనా ఇవ్వగలరా అలాగా. కానీ దేవుడు ఇస్తాడు, హల్లెలూయా. కానీ దేవుడు ఇస్తాడు, నమ్మగలుగుతుంటే, నమ్మగలిగితే దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ దేవుడు ఇస్తాడు ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది, నీ దేవుడిని నువ్వు నమ్మాలి, నీ దేవుడిని నువ్వు విశ్వసించాలి. తర్వాత వాహనాలు లేవు, సేవలు మీరు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చూపించుకోవాల్సిన పని లేదు మనకి. దేవుడు నమ్మేవాడు నిజంగా ధైర్యంగా ఉంటాడు, 18 సంవత్సరాల సేవ అనుభవం ఉంటాయి చెప్తున్నాను మీకు. అది చూడండి, నా బండి చూడండి అక్కడ. ఓకే చూసారండి, అది కాదు, అది కాదు, అది కాదా, అగండి నా బండి, ఇది నా బండి. స్టార్ట్ చేస్తే అరగంటకి స్టార్ట్ అవుతుంది, అరగంటకి స్టార్ట్ అవుతుంది, అలాగనే 1 అరకిలోమీటర్ వెళ్ళి ఆగిపోతుంది. అలాంటి బండి వాడుతున్నాను. ఈ చొక్కా నేను వేసుకున్నది మీకు పెద్ద ఖరీదులాగా ఉంటుందేమో, ఇది 200 రూపాయల కన్నా ఎక్కువ చేయదు. ఇది 150 రూపాయలు 200 రూపాయలు సార్, అంతే. మన మీదకి వచ్చింది అంటే దీనికి ఒక ధన్యత ఉంది, దేవుడు దీన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. చెప్తున్నాను అమ్మా, విశ్వాసం అనేది దేవుడిని సంతోషపెడుతుంది. నువ్వేం వేసుకున్నావో, నువ్వేం తింటున్నావో, నువ్వు ఎలాగుంటున్నావో అనేది కాదు. నీ ఆయన నీ స్థితిని ఎరిగిన దేవుడు, చూచే దేవుడు ఆయన. 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న ఆయన దగ్గరకు వచ్చి, పాప వీడికి ఎవడు సహాయం చేయట్లేదని యేసు ప్రభువుకు తెలుసు. వీడికి వీడి సహాయం చేసుకోలేకపోతున్నాడన్న సంగతి యేసు ప్రభువుకు తెలుసు. ఆయన దూతలు వచ్చి సాక్ష్యం చెబుతున్నాయి ఆయన. అక్కడ కోనేటి మండపం మీద ఒకడు ఉన్నాడయ్యా అని దేవుడు డైరెక్ట్గా వాళ్ళందరి దగ్గరికి రాలేదు. కానీ యేసు ప్రభు ఇదిగో ఆ కోనేటి మండపం మీద 38 సంవత్సరాల నుంచి విశ్వాసంతో పోరాడుతున్నటువంటి ఆ రోగి దగ్గరికి వచ్చి పరిపెత్తుకుని లేవయ్యా, ఇంకా కూర్చున్నది చాలు అని అంటున్నాడు. పరిపెత్తుకుని లేగు, నడు, ఇంకా చాలు, ఇంకా నువ్వు కూర్చోవలసిన పని లేదు. గాడ్స్ టైం వచ్చేసింది ఆయన జీవితం. పాపం తెలియక ఆయన ఏవో చెప్తున్నాడు, సాక్ష్యాలు చెప్తున్నాడు. కానీ ప్రియులారా, నీ దేవుడు నా దేవుడు, గొప్ప అద్భుత కార్యం, గొప్ప ఆశ్చర్యకారం చేయడానికి నీ దగ్గరకు ఆయన మాట పట్టుకొని ఆయన సన్నిధిని తీసుకొచ్చి మన పరిస్థితిని చూచి మన పట్ల రెస్పాండ్ అయ్యే దేవుడై ఉన్నాడు, పనిచేసే దేవుడై ఉన్నాడు, మనల్ని పట్టించుకునే దేవుడు యేసు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు గ్రహించిన నీవు, నీ వినికిడిలో దేవుడు ఈ మాటలు దీవించాలని, ఆశీర్వదించాలని నేను ఆశపడుతూ మాటలు ముగిస్తున్నాను. ఎంతోమంది మరి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆత్మను రక్షించిన దేవుడు, నీకు మందిరం లేదని, నీకు ఇల్లు లేదని, నీకు వాహనాలు లేవని, వాహనాలు కొనుక్కోవడానికి 1 లక్ష రూపాయలు కావాలి ఇప్పుడు, 15, 20, 25 లక్షలు వాహనాలు, వాహనాలు అనేవి 25 లక్షలు 20 లక్షలు దాటున్నాయండి. 1 కారు కొనుక్కోవాలనుకుంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి? దేవుడి సేవ కోసం కావాలి. ఈరోజు నా కరోనా వ్యాధిన పడి చాలామంది బాధలు పడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, బస్సుల్లో వెళ్తే పిల్లలతో భార్య బిడ్డలతో వెళ్ళలేము. మేము ఇంటికి కిరాణా సరుకును ఆ బండి మీద తేలేకపోతున్నాం. మా పిల్లలు వెనక అతను పట్టుకుంటున్నారు, అలాగే నా భార్య ఒకసారి వస్తుంది, నా పిల్లలు వస్తుంటారు. మేము ఆ లగేజ్ పట్టుకుని వస్తుంటే ఊరు వాళ్ళందరూ చూస్తుంటారు, దేశాలు తిరిగాడినా, విదేశాలు తిరిగాడినా, ఓ ఏంటి ఇలాంటి పేదరికన ఇలాంటి బాధను అనుభవిస్తున్నాడు అని అనుకుంటుంటారు. యాక్చువల్గా మనం పేదలం కాదు,
అప్పటి ఆ వాహనం ఉంది దేవునికి స్తోత్రం, అదే తీసుకొచ్చాం. కార్లు ఉండే 13 సంవత్సరాలకు సేవ అనుభవం కారుతో తిరిగి, ఈరోజున మళ్ళీ అదే బైక్తో తిరగడం, చిన్న బైక్తో తిరగడం అంటే కష్టమైన పని. ఎక్కడికి సేవకులు అవసరాలకు వెళ్ళలేకపోతున్నాం, సువార్తకు వెళ్ళలేకపోతున్నాం, అలాగే రోగుల కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాం, పరిచర్యలు కొనసాగించలేకపోతున్నాం. కార్నిర్దేశం వాహనం కూడా కావాలి. ఆ రోజున పడవలో ప్రభు పరిచయ ప్రయాణాలు చేసేదే సువార్తకి వాహనం అవసరం పడిందే. మనకి కూడా వాహనం ఉండడం తప్పు కాదు, కానీ ఈ రోజున 25-25 లక్షలు లేకపోతే వాహనం రావట్లేదు. ఎలా వస్తుంది? ప్రభుత్వ ఉద్యోగి కూడా కార్లు ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కుంటున్నాడు, కానీ దేవుడు అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, అద్భుతం చేస్తాడు. అంటే నా వ్యక్తిగత అవసరాన్ని మీకు చూపించి మీకు పురుగొల్పడానికి చూపిస్తాను తప్పించి, కానీ మిమ్మల్ని బాధ పెట్టను కాదు. నాకు స్థలం కావాలని ఆశగా ఉంది. ఆ స్థలం వచ్చిన ఆ స్థలం రావాలి. ఆ స్థలంలో పునాదులు వేసి కాంపౌండ్ వాళ్ళు తిప్పి అర్జెంటుగా బిల్డింగ్ కట్టాలి, మందిరం కట్టాలి అనే ఆశ ఉంది. దేవుడు ఎట్టి రీతిగా సహాయం చేస్తాడో తెలియదు. ఇదిగోండి, ఈ గుమ్మలోనే చేసుకుంటే గనక చాలా సమస్యలు వస్తాయి. ఆ పొరుగింటి వాడు, ఈ పొరుగింటి వాడు, ఆ పొరుగింటి వాడు అందరూ కూడా చాలా ఇబ్బందులు పెట్టేస్తారు. తర్వాత కఠిన అదే 10 సెంట్లు ఉంటే మనం కొంచెం ఇంటికి గ్యాప్ తీసుకొని, ఇంటికి కొంచెం దూరంగా మందిరం కట్టుకొని, అలాగే ఇల్లు కట్టుకొని వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఒక షెల్టర్, బైక్ పార్కింగ్కి, సైకిల్ పార్కింగ్కి, కార్ పార్కింగ్కి ఇస్తే, తర్వాత కొంత ఒక 5 సెంట్లు భూమిని వదిలితే ఒక చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు అయిపోతుంది అక్కడ. ఎంతో చక్కగా ప్రార్థించండి ప్రియులారా. నేనైతే నమ్ముతున్నాను, ప్రార్థిస్తున్నాను, నా భార్య నా బిడ్డలు మేము నమ్ముతున్నాం దేవుడు అద్భుతాన్ని ఆశ్చర్యకరం జరిగిస్తారని నమ్ముతున్నాను. దేవుడు సహాయ సహకారాలు అందించాలని చేస్తున్నాడని నా జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు చేస్తున్నాడు. నేను వేసుకున్న, మీకు తెలియటం లేదేమో, నేను వేసుకున్న ఇక చూడండి కళ్ళద్దం చూడండి పడిపోయింది, ఆ గ్లాస్ పడిపోయింది. ఇలాగుంది మన వ్యక్తిగత జీవితం. అంటే అన్ని అవసరాల్లో ఎవరికి తెలియదు, ఆ గ్లాస్ తీయమని ఎవరికి తెలియదు. బాగు చేద్దామంటే పైసా ఉండాలి. బయటికి ఎలా కనిపిస్తున్నామంటే గొప్ప కోటీశ్వరులా కనిపిస్తున్నాం అందరికి. చూసారా కట్ అయిపోయింది గ్లాస్, ఇందాక అది అలాగే వేసుకున్నాను కానీ తెలియటం లేదు మీకు, ఇలాగే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగు చేద్దామంటే కరోనా బట్టి షాపులు తీయటం లేదు, బాగు చేసుకోవడానికి కూడా కొంత అమౌంట్ కూడా లేదు. ఇది ఇది కళ్ళద్దం బాగు చేయాలంటే ఈ కన్ను తీసి ఈ కన్ను వేయాలంటే అలా చేయడు, మళ్ళీ కళ్ళ టెస్టింగ్ చేస్తాడు, గ్లాసులు టెస్ట్ చేస్తాడు, 1-2 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. తెలుసండి ప్రియులారా, సేవ అంటే సామాన్యం కాదు, విశ్వాస యాత్ర అంటే సామాన్యం కాదు. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారులు చెయ్యాలి. 18 సంవత్సరాల జీవితం మాకు అలాంటి క్యాంపస్, అంతకన్నా ఎక్కువ సైట్ 25 సెంట్లైనా, 1 ఎకరైనా, 1/2 ఎకరైనా, ఎకరైనా ఇచ్చి క్యాంపస్ను దేవుడు ఇక్కడ తయారు చేయాలి. నాకు బైబిల్ స్కూల్ కావాలి, తర్వాత అనేక మంది సేవకులు గురుకులిపే స్కూల్ కావాలి, తర్వాత అనాథాశ్రమం కావాలి, మందిరం కావాలి, గృహం కావాలి, గొప్ప వాహనం, మంచి వాహనాలు కావాలి. దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడు. మీరంతా ఇవ్వండి చేయండి అని అంటే మీరు ఏమాత్రం ఇస్తారు చెప్పండి? 1-2 కోట్లు ఇస్తారా? ఇవ్వగలిగితే సంతోషమే చెప్పండి. మిమ్మల్ని నేను అడగడం కూడా తప్పే, మనం దేవుడిని అడగాలి. యేసు నామంలో మన తండ్రిని అడగాలి, తండ్రి స్తోత్ర ఆయన ఇగో నా ప్రభువా, ఆ స్థలం వైపు చేయబెట్టాను, మీరు చేయబెట్టమని స్తోత్ర చేస్తా, ఆ స్థలం మాకు సమకూర్చండి, ఆ స్థలం ఈ స్థలం ఆ స్థలం ఇవ్వండి, ఇంకా నీ చిత్తం అయితే ఇంకో దానికన్నా పెద్ద స్థలం, మందిరం క్యాంపస్ తయారవ్వాలి, చిన్న మందిరం కాదు, చిన్న ఇల్లు కాదు, ఇల్లు చిన్నదున్న మందిరం మాత్రం ఒక 200
300 మందికి సరిపడ మందిరం. దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప కార్యం జరిగించండి, మహిమ కార్యం జరిగించండి తండ్రి. స్తోత్రం చేస్తాను. చక్కని వాహనాలు ఏమన్నా ఆశ్చర్యకార్యం అద్భుత కార్యం చేయండి తన మధ్య మా పరిచయం. అలాగే నా ప్రభు వీక్షిస్తున్నాను వీరి జీవితంలో కూడా నా ప్రభు అయా గొప్ప కార్యం అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం జరిగించండి. మహిమ ఘనత ప్రభువాలు మీకే చెల్లించుకుంటాం. నా సరైన యేసుక్రీస్తు నామంలో మాకు సమకూర్చని నమ్ముతూ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకందరకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించిన గాక. ఆమేన్. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలని విశ్వసిస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది కీలుకు అనంత నాశనం సిలువ రక్తానికి ఎల్లప్పుడు జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. God bless.